फाम हाउस के अंदर विल चारे लेनो फाम हाउस और अनुमति लेकुंडा वाल लोपल केतला वच्चारो अकड़ो एमएलए नेनो ई विषय चर्चिंचडं कोसम रालेदु नेनु क्याजुअल गा पिलिस्ते वच्चानु चेप्पु आयन चेप्पाडु ओक एमएलए వాళ్ళు వచ్చిన వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధము అసలు వీళ్ళు బీజేపీలో చేరితే బీజేపీ కొరిగేది ఏంటని అడుగుతాం బీజేపీకి వచ్చే లాభం ఏంటని అడుగుతాం ఏమైనా ప్రభుత్వం పడిపోయి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతామా ఇప్పుడు వి ఆర్ రెడీ టు వెయిట్ అప్ టు 2003 మేము 2003 వరకు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకేమి 2023 2023 వరకు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకేమి తొందర లేదు అక్కడ వచ్చిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదు బీజేపీ ప్రతినిధులు కాదు బీజేపీ జీపీఏ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు కాదు పిలిచింది వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ఫోటోలు దిగారు వాళ్ళకు వాళ్ళే పోలీసులు చెప్పుకున్నారు వాళ్ళకు వాళ్ళే స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు స్టోరీ తయారు చేసుకున్నారు డైరెక్షన్ వాళ్ళే యాక్టర్స్ వాళ్ళే మేకప్ వాళ్ళే అంత ప్రగతి భవన్ నుంచి జరిగింది टीआरएस पार्टी की चित्तशुद्धि उंटे दम्मु धैर्यम उंटे ई आरोपणल पैन पस उंटे सुप्रीम कोर्ट सिटिंग जड्जी तो दर्याप्तु चेयिंचंडी प्रगति भवन कुट्रलो फाम हाउस कुतंत्रालो ओक्कोकटि ओक्कोकटि बयटिकि वस्तायि इदि इतर राष्ट्रालकु संबंधिंचिन विषयं आ वच्चिन स्वामीजी एवरो तेलियदु आयन इतर राष्ट्रालो उंटाडट मेमु रोजु आयकु इतर राष्ट्रालु उन्नदि काबट्टि एमात्रं चित्तशुद्धि उंटे ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడుగుతాను నేను రెండు ఆఫర్స్ ఇస్తా ఉన్నా మీరు సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జితో దర్యాప్తు చేయించండి లేకపోతే సీబీఐకి చేయండి ఇంటర్ స్టేట్ ఇష్యూ కాబట్టి విఠలాచార్య సీన్మలను తలపించే విధంగా విఠలాచార్య దయ్యం సినిమాలు ఉంటాయి కదా దయ్యం సినిమాలను తలపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి కొత్త కొత్త సినిమాలకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం యాక్షన్ మేకప్ చేయడంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం సంపాదించారు గతంలో ఈ రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరిగాయి గతంలో తీసిన సినిమాలు కొన్ని బాగా జరిగాయి కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతది బాక్సులు వెనుకకొస్తాయి ఆరో తేదీన జరిగినటువంటి కౌంటింగ్ లో ఈ సినిమాకి సంబంధించినటువంటి బాక్సులు అన్నీ కూడా వెనుకకొస్తాయి గత అనేక రోజులుగా మా మీద సీబీఐ దాడు చేయబోతుంది మా మీద ఈడీ దాడు చేయబోతుంది మా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేయబోతుంది పదే పదే గత 2 సంవత్సరాలుగా ఊదర కొడతా ఉన్నారు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు కానీ నాకు తెలిసినంత వరకు రాజకీయ దురుద్దేశంతో తెలంగాణలో ఒక కేసు కూడా జరగలే ఆ రకంగా మాట్లాడి పరిపరే సానుభూతి పొందాలని చూశారు నిజంగా దాడి చేస్తే
अभी सानुभूति पंदा चूशार आ संघटन जरगने कटक मो रकम सानुभूति पंदा चूस्त मन दीन पैन चर्चक गानी दीन पैन दर्याप्त गानी भारतीय जनता पार्टी सिद्धंगा एवरैना राजकीय पार्टी मारालंटे अंदुलो पेद्द दोंगतनं एं लेदु अंत मीरे अनेक मंदिनी चेर्चुकोनी నేను ఎమ్మెల్యేల లిస్ట్ ఇస్తాను మీకు ఎంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో ఒక్కసారి ఎంత మంది ఎంపీలను చేర్చుకున్నారో ఎంత మంది మున్సిపల్ చైర్మన్లను చేర్చుకున్నారో ఎంత మంది కౌన్సిలర్స్ చేర్చుకున్నారో ఎంత మంది జెడ్పీటీసీలను చేర్చుకున్నారో ఎంత మంది ఎంపీటీసీలను చేర్చుకున్నారో ఒక్కసారి ప్రభుత్వము వైట్ పేపర్ పబ్లిష్ చేయండి ముందు శ్వేతపత్రం ప్రకటన చేయండి ముందు నిజంగా మీరు పిరాయింపులు ప్రోత్సహించకూడదు అనుకుంటే వి ఆర్ రెడీ మాకెవర్ మీ పార్టీ నుంచి రావాల్సిన అవసరం లేదు వస్తే వాళ్ళ ఇష్టం మాకు కావాల్సినటువంటి నాయకత్వం ప్రజల నుంచి వస్తుంది ప్రజలే కొత్త నాయకత్వాన్ని తెచ్చుకుంటారు ప్రజలే ప్రత్యామ్నాయం చూపుతారు టిఆర్ఎస్ నుంచి వంద కోట్లకి ఎమ్మెల్యే కొనాల్సినటువంటి అవసరం లేదు అంత డబ్బు మా దగ్గర లేదు మాకు ఫామ్ హౌసులు లేవు ప్రగతి భవన్ లేవు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లేవు అంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్తోమత మాకు లేదు ని విమానాలు కొనే స్తోమత లేదు డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేదు ఈ రోజు ఊరు మునుగోడులో ఊరుకో బార్ ఓపెన్ బార్ పెట్టే శక్తి కూడా మాకు లేదు ప్రతి ఆర్టీసీ బస్సు ఒక మొబైల్ వ్యాన్ బార్గా మార్చేసింది మునుగోడ ఎలక్షన్స్ వందలాది ఆర్టీసీ బస్సులు మొబైల్ బార్గా మార్చి ఈ రోజు పూర్తిగా ఎన్నికల వ్యవస్థను బ్రష్ పట్టిస్తున్నటువంటి మీరు మా దిష్టిబొమ్మను తగలబెడతారా అబద్ధాలను గట్టిగా 10 సార్లు అరిస్తే నిజాలు కావు ఒక ఉపఎన్నికల కోసం ఇంతల చిల్లర రాజకీయం అవసరమా మీ డ్రామాలను చూసి టిఆర్ఎస్ పార్టీ డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామేమో పరిపాలిస్తున్నామో కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ అనేక త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ మేము దీని గౌరవాన్ని కాపాడాలనేటువంటి హుందాతనం కూడా ఒదిలేసి ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క పదవి పరువు మంటగల్ పెట్టుండి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి అంతేగాని ఇంకో పార్టీ మీద అనవసర నిందలేసి ఇంకో పార్టీ వ్యక్తిని తక్కువ చేసి చూపిస్తే ఇరో చాలా మంది అనుకుంటారు నేను ప్రధానమంత్రిని తిరితే లీడర్ అవుతా నేను ప్రధానమంత్రిని తిరితే దేశానికి నేత అవుతా ప్రధానమంత్రిని తిరితేనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతా ఈ రోజు ప్రధానమంత్రిని తిట్టడం కోసం పోటీలు పడతా ఉన్నా మీ ఎమ్మెల్యేలంతా కూడా మీ యొక్క టిఆర్ఎస్ తెలంగాణ భవనంలోనే నిర్మాణమైనట్టు వీరేదు సొక్క బంగారమైనట్టు మేలిమి బంగారమైనట్టు వాళ్ళంతా ఈ రోజు వ్యవహారం చేస్తా ఉన్నారు పోలీసులు రాకముందే అక్కడ సోషల్ మీడియా టీము ఏ రకంగా గ్రాఫిక్స్ తయారు చేసుకున్నారో చెప్పాలి
సూర్యుని వైపు ఆకాశం వైపు చూసి ఉమ్మి వేస్తే ఏమవుతదో అందరికీ తెలుసు. 8 సంవత్సరాలలో ఒక్క అవినీతి మరక లేకుండా పనిచేస్తున్నది మా పార్టీ. నిత్యము భూ కబ్జాలలో భూ సెటిల్మెంట్లలో కమిషన్లతో అవినీతితో మధ్య మీ పార్టీకి మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. మాకున్న ముగ్గురు త్రిబులారు